దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెతో సేవలు నిలిచిపోయాయి. బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఇచ్చిన పిలుపుతో సమ్మె చేపట్టాయి. హైదరాబాద్ లోని కోటి సెంట్రల్ బ్యాంక్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ స్పెషల్ రిపోర్ట్. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85,000 బ్యాంకులు ఈ రోజు సమ్మెకు దిగాయి. అయితే వేతన సవరణ చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా విజయ బ్యాంకును, దేనా బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ ను రెగ్యులరైజ్ చేయాలి అనేటటువంటి దాదాపు 13 రకాల డిమాండ్లతో ఈరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాయి. సార్, ఈరోజు ఎలాంటి డిమాండ్లతో ఈరోజు మీరు సమ్మెలో పాల్గొంటున్నారు? ఈ రోజున దేశవ్యాప్తంగా దాదాపుగా 9.5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగస్తులు, అధికారులు దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఆందోళనకి ప్రతిరూపమే అల్టిమేట్గా ఈరోజు చేస్తున్నటువంటి సమ్మె. అయితే మనం కంపేర్ కనుక చేస్తే దేశంలో అనేక బ్యాంక్ బ్రాంచీలు ఓపెన్ చేయాల్సినటువంటి అవకాశం ఉన్నా, అవసరం ఉన్నా, అదే రకంగా మరికొన్ని బ్యాంకులు ఓపెన్ చేసేట అవకాశం ఉన్నా కూడా ఉన్నటువంటి బ్యాంకులను విలీనాల పేర్లతో విలీనాలు చేయటం, బ్యాంకు బ్రాంచీలను క్లోజ్ చేయటం, ప్రజలకు బ్యాంకింగ్ అవసరాలు అందుబాటులో లేకుండా చేయడం అనేటటువంటి ఒక కుట్రని ఈ కేంద్ర ప్రభుత్వం అండర్టేక్ చేస్తోంది. అందుకనే మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగినటువంటి అనుబంధ బ్యాంకుల మెర్జల తర్వాత దాదాపుగా 10,000 బ్యాంక్ బ్రాంచీలను క్లోజ్ చేశారు. అదే రకంగా బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయనే పేరుతో అనేక బ్రాంచ్లు క్లోజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకుల మీద, పబ్లిక్ సెక్టార్ రంగం మీద జరుగుతున్నటువంటి దాడిగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ భావిస్తోంది. అందుకనే ఈరోజు చేస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే బ్యాంకుల విలీనాలు అవసరం లేదు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగాన్ని పట్టిపీడిస్తున్నటువంటి రాణి బాకీలు అనే సమస్య మీద కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ రంగానికి అనవసరమైనటువంటి మద్దతు ఇస్తుందో, ఆ మద్దతు ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందో, ఆ విధానాలు మానుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాబోయేటటువంటి ఎన్నికల కాలం బ్యాంక్ ఉద్యోగస్తులను కానీ, వర్కర్స్ను కానీ ఈ దేశంలో పీడించినటువంటి ఏ ప్రభుత్వం మరీ తిరిగి ఎన్నికలకు అయిన సందర్భాలు లేవు. అంచేత రాజకీయ పరంగా మాట్లాడటం కాదు, కానీ అనేక ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బతీసే ఆర్థిక విధానాలు, అదే రకంగా వర్కర్ల యొక్క ప్రధానమైనటువంటి వేజ్ డివిజన్ లాంటి సమస్యలను కూడా సాల్వ్ చేయకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి వ్యతిరేకంగా జరిపే ఈ సమ్మెలో భాగం. ఇదే సమ్మెలే కాదు, రేపు పొద్దున్న జనవరి 8-9 తేదీల్లో కూడా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెలకు మన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్లో ఉన్నటువంటి ప్రధానమైన సంఘాలు దానిలో కూడా రియాక్ట్ అవుతున్నాయి. 8-9 తేదీల్లో మేము కూడా సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎంతకాలం అయితే కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగానికి వ్యతిరేకంగా, బ్యాంకు ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా, దేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులకు వ్యతిరేకంగా వారి విధానాలు ఉంటాయో, అంతకాలం కూడా ఈ సమ్మెలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు జరుగుతున్న ప్రధానమైన సమ్మె విలీనాలకు వ్యతిరేకంగా జరుగుతున్నది. సార్, ఇప్పుడు వేతన సవరణ చట్టం కానీ లేకపోతే బ్యాంకుల విలీనాన్ని కూడా ఇంతకుముందు వ్యతిరేకించారు, ఎస్బీఐలో విలీనం. ఎందుకు ఇవన్నీ కంటిన్యూస్గా దీర్ఘకాలికంగా పెండింగ్లో వస్తూ ఉన్నాయి? వేతన సవరణ బిల్ కానీ లేకపోతే విలీనాల్లో వచ్చే నష్టాన్ని కానీ. దీనికి ప్రధానంగా ప్రభుత్వ విధానాలే కారణం. ఇంత సమస్యలన్నింటినీ కూడా అనేక సమ్మెల ద్వారా, పోరాటాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రభుత్వం ఇది కార్పొరేట్స్కి చాలా వత్తాసు పలుకుతుంది. పూర్తిగా కార్పొరేట్ విల్ఫుల్ డిఫాల్టర్స్ పక్షాన్ని ప్రభుత్వం ఉంది, వాళ్ళ విధానాలు కూడా అలానే ఉన్నాయి. అందుకనే బ్యాంకింగ్ వ్యవస్థనే కాదు, బ్యాంకింగ్కి రెగ్యులేటరీ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక అటానమస్ బాడీని కూడా ఇవాళ ప్రభుత్వ విధానాల వల్ల చాలా దెబ్బతీయడం జరిగింది. అయితే ముఖ్యంగా వేతన సవరణ అనేది కూడా అది నార్మల్గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటిది ప్రభుత్వం. 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది, 18-19 సార్లు వాళ్ళ డిస్కషన్స్ నడిచినా కూడా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు ఇవ్వటం లేదు, వాళ్ళకి అధికారాలు ఇవ్వటం లేదు బ్యాంకు ఉద్యోగులు చర్చలతో పాల్గొని దాన్ని పరిష్కరించాలని చెప్పి. ఇది ఒక రకంగా రాజకీయ కుట్రే. కారణం, బ్యాంకు ఉద్యోగులు ఈ తీసుకున్న ఆర్థిక విధానాలను వ్యతిరేకించారు కాబట్టి బ్యాంకు ఉద్యోగ సంఘాలు డిమానిటైజేషన్ అవ్వండి, ఎఫ్ఆర్డిఐ బిల్ అవనియండి, వీటన్నిటి మీద గళమెత్తి ప్రజల్లో అవగాహన కలిగించారు కాబట్టి ఒక రకంగా ప్రభుత్వం బ్యాంక్ ఉద్యోగులపైన, బ్యాంక్ యూనియన్లపైన ఒక కక్ష సాధింపు చర్యగానే దీన్ని చూస్తున్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్ విలీనాల ద్వారా ఈ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వం క్రియేట్ చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. సరే, ఇదే రకమైనటువంటి డిమాండ్లపైన చాలాసార్లు సమ్మెలు చేశారు, సో మరి ఇలాగే సమ్మెలు కొనసాగిస్తుంటారా లేకపోతే ఆ తర్వాత మీరు ఫర్దర్ స్టెప్ ఏంటి? సమ్మెలు అనేవి ప్రభుత్వం మా డిమాండ్స్ యాక్సెప్ట్ చేసే వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏంటంటే రాజకీయ కారణాల మూలాన మా యొక్క డిమాండ్స్, జెన్యున్ డిమాండ్స్ను కూడా యాక్సెప్ట్ చేయడం జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెజర్స్కి సంబంధించే తీసుకోండి, ఏం చెబుతున్నాయి ఇవి, ఇంటర్నేషనల్ బ్యాంక్స్, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బార్క్లెస్ బ్యాంక్స్, ఇంత పెద్ద బ్యాంకులతో పోటీ చేయాలి, దానికి ఎక్కువ క్యాపిటల్ కావాలి, కాబట్టి మెజర్స్ కావాలి అని చెప్పేసి
దాని ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే సిటీ బ్యాంక్ కానీ వాళ్ళు చేసేది ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ బారోయర్స్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్కి ఫైనాన్స్ చేసేవాళ్ళు. మనకి అంత అవసరం లేదు. ఇండియన్ ఎకానమీలో చిన్న బ్యాంకులు అనేది ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోగలిగినవి, ఏది సఫిషియంట్ ఈ ఎకానమీకి అని చెప్పేసి 2007లో మరి ప్రపంచం మొత్తం మీద పెట్టుబడిదారి వ్యవస్థలో పనిచేసే బ్యాంకులు కుప్పగూలిపోయినప్పటికీ ఇండియన్ ఎకానమీలో ఈ బ్యాంకులు సస్టైన్ కాగలిగినాయి. అంటే ఈ మన ఎకానమీకి ఈ బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులే కరెక్ట్ అని చెప్పేసి ప్రూవ్ అయింది. అయినా కూడా మళ్ళీ మెజర్స్ కావాలని చెప్పేసి కోరుతున్నాయి, కాబట్టి గవర్నమెంట్ కోరుతుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము ఈ రోజునే స్ట్రైక్ చేస్తున్నాము. ఇది విలీనం, ఎస్బీఐలో విలీనానికి కూడా మేము వ్యతిరేకంగా మేము ఫైట్ చేశాము, కానీ ఎస్బీఐలో విలీనం చేసింది. అలాగే దీన్ని కూడా ఇప్పుడు విజయ బ్యాంక్ని దీనా బ్యాంక్ని కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ చేయాలని చూస్తుంది. దీన్ని మేము ఫైట్ చేస్తాము. వీటికి ఏంటంటే ఈ ఆర్థిక విధానాలు ఇమీడియట్గా రిజల్ట్ కాదండి. ఈ రిజల్ట్ ఏంటంటే దీనివల్ల ఉపయోగం లాభమా నష్టమా అనేది కొంతకాలం తర్వాత తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ తీసుకోండి. ఆ రోజున బ్యాంకు ఉద్యోగస్తులుగా మేము దాన్ని వ్యతిరేకించాం, దానివల్ల ఎకానమీకి నష్టం జరుగుతుందని చెప్పాం. కానీ ప్రభుత్వం వెళ్ళ మరి ప్రభుత్వం అర్థం చేసుకుంటానికి కానీ ప్రజలు అర్థం చేసుకుంటానికి కానీ అది 2 సంవత్సరాలు పట్టింది. అలాగే ఈ మెజర్స్ అనేది కూడా కరెక్ట్ కాదని తెలియజేయడానికి మేము తెలియజెప్తున్నాము. వాళ్ళ గవర్నమెంట్ అర్థం చేసుకుంటానికి ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బ్యాంకింగ్ వ్యవస్థని కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా దీన్ని ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేసి మారుమూలకి వెళ్ళడానికి మా ట్రేడ్ యూనియన్స్గా మా కర్తవ్యంలో భాగంగా మేము ఫైట్ చేస్తూనే ఉంటాం, స్ట్రైకులు చేస్తాము, అవసరమైతే పబ్లిక్లోకి వెళ్తాము, అవసరమైతే రాజకీయంగా కూడా ఫైట్ చేయడానికి నిశ్చయించుకున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయ బ్యాంక్ దేనా బ్యాంకులను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వేతన సవరణ బిల్లును కూడా అమలు చేయాలి అనేటటువంటి డిమాండ్ ఉంచారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ కానీ మరికొన్ని 13 డిమాండ్లను ఈరోజు ఉంచారు. అయితే గతం 21st రోజు కొన్ని యూనియన్లు ఇచ్చినటువంటి పిలుపుతో ఆ రోజు సమ్మెలో కొన్ని బ్యాంకులు మూతపడ్డాయి. ఆ రోజు కూడా సేవలకు అంతరాయం వాటిల్లింది. ఆ తర్వాత సాటర్డే సండే, ఆ తర్వాత 24th ఆప్షనల్ హాలిడే, 25th క్రిస్మస్, మళ్ళీ ఈరోజు యునైటెడ్ ఫోరం నుంచి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కూడా బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. అంటే దాదాపు 21st నుంచి 26th వరకు ఆ రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు ఇబ్బందికి గురయ్యారు. అయితే ఈ సమ్మె ద్వారా ఇప్పటికీ కేంద్రం కనుక దిగి రాకపోతే జనవరి 8-9న కార్మిక సంఘాలు ఇచ్చేటటువంటి సమ్మెలో కూడా ఆ రోజు బ్యాంకులు కూడా మద్దతు తెలిపి ఆ సమ్మెలో కూడా పాల్గొంటామని చెప్తున్నారు. ఇలా సమ్మెలతో కాకుండా నిరవధిక సమ్మె కూడా దిగుతాము, ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాల సేకరించి ఆ తర్వాత ఢిల్లీకి కూడా వెళ్తామని చెప్పి ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. కెమెరామెన్ రాకేష్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.